దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 52:12 యెహోవా మీ ముందర నడుచును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడైన యెహోవా మన ముందర నడిస్తే ఎంత బాగుండును. ఇక్కడ ఈ వాగ్దానంలో మరొక మాట ఉంది. ఇజ్రాయేలీ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయును. ఆయన మన ముందు నడవటమే కాదు, మన వెనక భాగాన కావలిగా ఉంటాడంట ఆయన. అంటే మన ముందు ఆయన ఉంటే ఎలా ఉంటుందో మీకు ఒకటి రెండు మాటలు చెప్తాను. ఇజ్రాయేలీల ముందు ఆయన నడిచాడు. వారు వెళుతున్న మార్గంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. సముద్రం రెండు పాయలైపోయిందండి. వారు వెళుతూ ఉండగా వారిని వెనక నుండి తరుముకుంటూ వచ్చేస్తున్నారు ఫరో సైన్యం. ఆ వెనుక భాగాన దేవుడు కావలిగా ఉన్నాడు. కావలిగా ఉన్న కారణాన వారు అక్కడక్కడే ఏదో రౌండ్ అబౌట్ తిరుగుతూ ఉన్నారు. సైన్యం వీరి ముందుకు రాలేకపోతున్నారు, వీరి మీదకు రాలేకపోతున్నారు. కారణం ఆయన వెనక భాగాన కావలిగా ఉన్నారు. కనుక శత్రువులుగా వచ్చిన ఈ ఐగుప్తీయులు సమీపించలేకపోయారు ఇజ్రాయేలీని. కారణం దేవుడు ఉన్నాడు మధ్యలో. ముందున్నాడు, సముద్రాన్ని పాయలుగా చీల్చాడు, అవతలకు నడిపిస్తున్నాడు. వెనుకున్నాడు, వారి శత్రువులు సమీపించలేకుండా ఆయన వారిని కాపాడుతూ వచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ ఒక్కటి మాత్రమే కాదు, అలా దేవుడు వారి ముందర నడుస్తూ ఉన్న సమయంలో యోర్దాను నది, ఆ యోర్దాను నది ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంటే ముందు దేవుడు ఉన్నాడు కాబట్టి వారు అలా అడుగు వేసేటప్పటికీ ఉరకలెత్తుతూ ప్రవహించే నది గోడ కట్టినట్టుగా ఆగిపోయిందండి. ఎంత ఆశ్చర్యం! వారి ముందర ఆయన నడుస్తున్నాడు కాబట్టి వారి కోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎడారిలో కూడా వారికి నీరు లోటు లేకుండా ఒక నది వచ్చినట్టుగా నీరు వచ్చేసేది వారి కోసం. వారు రాళ్ల మధ్య నుండి వెళుతుంటే రాతి బండ నుండి దేవుడు వారికి నీరు రప్పించాడు. ఆకాశం నుండి మంచు కురిసినట్టుగా వారి కోసం దేవుడు ఆహారాన్ని కురిపించాడు. అలా వారి ముందర ఆయన నడుస్తూ వారి వెనక భాగాన ఆయన కావలిగా ఉన్నాడు కాబట్టి వారు వేసుకున్న దుస్తులు మాయలేదంట, వారి చెప్పులు అరగలేదంట, పగలు ఎండ దెబ్బ వారికి తగలలేదంట, రాత్రి చలి దెబ్బ వారికి తగలలేదంట, ఏ అపాయము వారి దరికి రాలేదంట. వారి చుట్టూ దేవుడు అగ్ని కవచంగా ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రసిద్ధి నొందిన రాజులు యుద్ధం చేశారు, వారి మీద యుద్ధం చేయడానికి వీరికి చేత కాదు. కానీ ముందు దేవుడు ఉన్నాడు, వెనక దేవుడు ఉన్నాడు. ఏ శత్రువు మీదకు వచ్చి వీరేమీ చేయలేకపోయారు, వారే ఓడిపోయేవారు. దేవుడు ముందు గెలవగలిగిన సత్తా ఎవరికుందో చెప్పండి. అలనాడు ఇజ్రాయేల్ సైన్యానికి ముందు నడిచి వారికి వారిని అద్భుతాలు చేస్తూ నడిపించిన దేవుడు, వెనక నడుస్తూ వారికి కావలిగా ఉన్న దేవుడు, ఈ వాగ్దానం వింటున్న మనతో కూడా అదే మాట చెప్తున్నారు. ఆయన మన ముందు నడవబోతున్నారు, మన వెనక భాగాన ఆయన కావలిగా ఉండబోతున్నారు. అయితే మనమేం చేయాలి? ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ పైన 9వ వచనంలో మనం చూస్తాం, ఉత్సహించి ఏకముగా సంతోష గానము చేయుడి, సంగీత గానము చేయుడి అంటున్నాడు. అంటే మనం ఉత్సహించి ఉత్సాహంగా మనం ఏకముగా అందరితో కూడుకొని ఈ సంగీత గానం చేయాలంట. పాటలు పాడుతున్నప్పుడు మనం కూడా ఏకీభవించి అందరితో మనం పాటలు పాడాలి. అందరితో కలిసి ఉత్సాహంగా సంతోషంగా పాడాలి. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మీలో చాలామంది పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నారేమో. నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, పాటలు జరిగే సమయంలో అలాగే స్తుతి ఆరాధన జరిగే సమయంలో మీరు దేవుని మందిరంలో ఉంటే అందరితో ఏకీభవించి
పాడుతూ అందరితో ఏకీభవించి ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు అక్కడ ఉన్నాడండి. ఎందుకు చెప్పనా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఆయన స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ ఉండే దేవుడు ఆయన. కాబట్టి నేను చెప్తున్నా, మనం పాడుతున్నాం స్తుతిస్తున్నామంటే పాటల్లో స్తుతిలో ఏముందంటే ఆయన మహిమే ఉంది, ఆయన కీర్తి ఉంది. కనుక అది అందరితో కలిసి మనం ఒక్కరం ఎలాగ చేయలేము, ఏకాంతంగా అందరూ పాడుతున్నప్పుడు అందరితో కలిసి ఉత్సాహంగా అందరితో కలిసి ఉత్సాహంగా పాడుతూ అలా ఏకీభవించి ప్రభుని సంగీత గానం చేస్తూ ఉంటే దేవునికి ఎంతో ఆనందం అంట. కనుక ఇక నుండి ఈ పని చేద్దామా, అందరం ఆ పని చేయడానికి పాటల కంటే ముందొచ్చేసి అందరితో పాడి అందరితో స్తుతి పాటలు స్తుతి ఆరాధన చేస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఇక రెండో మాట 11వ వచనం అంటున్నాడు చూడండి, పోవుడి పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టుకోడని దాని యొత్త నుండి తొలగిపోవుడి. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే, మనం అపవిత్రమైన దాన్ని దేనిని ముట్టకుండా అసలు దాని దగ్గర నుండి తొలగిపోవాలంట. ఆ కింద అంటాడు, మిమ్మను మీరు పవిత్రపరచుకునడి అంటున్నాడు. అంటే అపవిత్రమైనది ఏది ముట్టుకోకుండా దాని నుండి తొలగిపోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. అలా చేస్తే ఏం జరుగుతుందండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట అంటాడండి, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. అన్ని శక్తులు ఉన్న ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నేను మిమ్మల్ని చేర్చుకుంటా, మీకు తండ్రిగా ఉంటా, మీరు నా కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు అనేమో కింద అంటున్నాడు. పైన ఏమంటున్నాడండి, నేను మీకు దేవుడుగా ఉంటా, మీరు నా ప్రజలుగా ఉంటారు. కాబట్టి ఆయన మనకు దేవుడిగా ఉండాలి అంటే, ఆయన ప్రజగా మనల్ని చేర్చుకోవాలంటే, మనకు ఆయన తండ్రిగా ఉండాలంటే, ఆయనకి మనల్ని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించాలంటే, మనం అపవిత్రమైన దేన్ని ముట్టకూడదండి. అపవిత్రమైన దాని దగ్గర నుండి తొలగిపోవాలి. అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైన చూపులు చూడకూడదు, అపవిత్రమైన ఆలోచనలు ఆలోచించకూడదు, అపవిత్రమైన కార్యాలు మనం చేయకూడదు. అసలు అపవిత్రమైన దానికి దూరంగా మనం తొలగిపోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. అలా ఎవరు చేస్తారో వారికి ముందు ఆయన నడుస్తాడంట, వారితో కూడా ఆయన వెళతాడంట, వారి వెనక భాగాన కావలిగా ఉంటాడంట. ఎంత బాగుంటుందండి ఈ మాట వింటుంటే మీకు అందరికీ అనిపించటంలా, మాకు ముందు ఆయన వస్తే ఎంత బాగుండు, మాతో కూడా వస్తే ఎంత బాగుండు, ఆయన మా వెనక భాగాన కావలిగా ఉంటే ఎంత బాగుండు అని ఉంది కదా. అయితే ఇక్కడ మనం చేయాల్సిన రెండు పనులు మనం చేస్తే ఖచ్చితంగా ఆయన మనం ముందు రాబోతున్నారు, మనకు వెనక భాగాన కావలిగా ఉండబోతున్నారు. ఏం చేయాలండి, మరొకసారి గుర్తు చేస్తున్నాను, మనం అందరితో కలిసి ఏకముగా సంతోషంగా సంగీత గానం మనం పాడాలి. అదే అందరితో కలిసి మనం సంగీతాలతో పాడి స్తుతించడం. రెండవది, మనం అపవిత్రత నుండి తొలగిపోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఈ రెండు పనులు చేయగలుగుదామా, అలా చేయడానికి తీర్మానం చేసుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, మీరు మా ముందు నడుస్తానంటున్నారు, మా వెనకటి భాగాన కావలి ఉంటానంటున్నారు. దయచేసి ప్రభువా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి ఆ విధంగా మీరుండి నడిపించి అద్భుతాలు జరిగించండి. మా ప్రార్థనలు విన్నందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.